అంతరిక్ష ఆర్ట్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ దోహా దర్శన్ ఎపిసోడ్ ఇరవై రెండు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు డాక్టర్ అయినాపురపు రామలింగేశ్వరరావు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇస్రో శ్రీహరికోట తక్కువ శబ్దాలలో ఎక్కువ భావాన్ని జొప్పించి నైతిక మానవతా విలువలను ప్రబోధించి ప్రజలను సన్మార్గాన పయనింపజేసిన హిందీ సాహిత్యంలోని దోహాల అంతరార్థాలను ఆధ్యాత్మికతను తెలుగు సాహితీ ప్రియులకు పరిచయం చేయాలని దోహా దర్శన్ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను రహీము ఈ దోహాలో ప్రేమనేది చాలా అద్భుతమైన విషయం ఆ ప్రేమను ఎప్పుడు తుంచవద్దు ఒకసారి కనుక ప్రేమను మీరు తుంచితే అది మరల కలవడం చాలా కష్టం అని మంచి ఉదాహరణ ద్వారా ఇక్కడ తెలియజేస్తున్నారు ప్రేమతత్వం అనేది మన జీవితాల్లో అందరికీ చాలా ముఖ్యం కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రేమ అనేది ఏ విధంగా ఉంటుంది అన్నది మనం ఈ దోహాలో మనం చూద్దాం రహీం చెప్తారు తన దోహాలో చెటకాయ చెట్కాయ టూటేసే మిలే మిలే ప్రేమ అనేది ఒక దారంతో ఈయన పోలుస్తమాట ఒక థ్రెడ్ తోటి రహీం అంటారు ధాగా ప్రేమక ప్రేమ అనే ఒక దారాన్ని మతు తోడు చెటకాయ్ మీరు దాన్ని తుంచడానికి తెంపడానికి ట్రై చేయొద్దు ప్రయత్నం చేయవద్దు అని చెప్పి చెప్తారన్నమాట అంటే ప్రేమ అనే దారాన్ని కనుక మనం దాన్ని తుంచడానికి లేదా దాన్ని ముక్కలుగా చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయవద్దు అని చెప్పి ఆయన రహీం గారు మనకి సందేశాన్ని ఇస్తారు కారణం ఏంటంటే టూటేసే ఫిరినామిలే ఒక్కసారి కనుక అది తుంచబడితే అంటే మొక్కలు చేయబడితే అది మరలా అది దాన్ని చేయలేము దాన్ని ఒకేదానిగా దాన్ని తయారు చేయలేము అని చెప్పి చెప్తారన్నమాట మిలే గాంట ఒక ఒకవేళ లేదు మనం ఆ దారాన్ని మళ్ళీ కలపడానికి ప్రయత్నం చేసిన అక్కడ ముడి మనకి పడుతుంది అంటే అక్కడ ఆ ముడి పడడం వల్ల ఆ దారంలో ఆ దారంలో ఏదైతే సమానత్వం ఉందో అది ఎదుటి వాళ్ళకి కనపడడం మధ్యలో ముడి మనకి అందరికీ కనపడడం జరుగుతుంది కాబట్టి ప్రేమతత్వం అనేది చాలా అమూల్యమైనది అటువంటి ప్రేమతత్వాన్ని అమూల్యమైన ప్రేమతత్వాన్ని మనం చాలా బాగా కాపాడుకోవాలి ఒక్కసారి కనుక ఆ ప్రేమ అనే తత్వాన్ని కనుక మనం చిన్నాభిన్నం చేయడానికి కనుక మనం ప్రయత్నం చేస్తే ఆ చేసిన ఆ కార్యం ఏదైతే మనకు ఉంటుందో అది త్రూఅవుట్ అవర్ లైఫ్ మన జీవితాంతం అది అక్కడ చేసిన ఆ పని మనకి జీవితాంతం మనకి కనిపిస్తుండే దాని ప్రభావం అని చెప్పి ఇక్కడ రహీం చెప్పడం జరుగుతుంది అంటే ఏంటంటే ప్రేమ అనేది చాలా అద్భుతమైన విషయం చాలా అమూల్యమైన విషయం ఈ ప్రేమ అనేది రకరకాలుగా ఉంటుంది తండ్రి కూతురు మధ్య తండ్రి కూతుర్ని ప్రేమిస్తాడు అదేవిధంగా భర్త భార్యను ప్రేమిస్తుంది అన్న తమ్ముడిని ప్రేమిస్తాడు తమ్ముడు అన్నను ప్రేమిస్తాడు అదేవిధంగా అక్క తమ్ముని ఈ రకంగా ప్రేమతత్వం అదే కనుక భగవంతుణ్ణి భక్తుడు ప్రేమిస్తాడు ఈ విధంగా రకరకాల ప్రేమతత్వం ఏదైతే ఉందో దానిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తుంచడానికి ట్రై చేయకూడదు దానివల్ల ఏమవుతుందంటే ఒక్కసారి మనం తుంచడానికి ట్రై చేస్తే ఆ ప్రేమ మనకెందుకులే అని చెప్పి దానిని కనుక మనం తుంచడానికి ట్రై చేస్తే ఏమవుతుందంటే తర్వాత మనం ప్ర దాన్ని కలపడానికి ప్రయత్నం చేసినప్పుడు కలిసినట్టుగా ఉంటుంది కానీ దాంట్లో ఆ ముడి మాత్రం అందరికీ కనపడి దాని లోటు మన అందరికీ తెలుస్తూ ఉంటుంది అని చెప్పి రయ్యం చక్కగా చెప్తారనమాట కాబట్టి ఈ రోజుల్లో యాంత్రిక ప్రపంచంలో డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మంది చూస్తూ ఉంటే కో అనేక కుటుంబాల్లో ఈ ప్రేమతత్వం పూర్తిగా లోపించి అన్నదమ్ముల మధ్య అక్కా చెల్లెళ్ళ మధ్య తండ్రి కొడుకుల మధ్య ఇదే విధంగా తల్లి కూతుళ్ళ మధ్య తర్వాత కోడలు అత్తగారు అయితే ఇంక చెప్పుకోగల అల్లుడు మావగారు వీట రకరకాల మనుషుల కుటుంబంలో ప్రేమతత్వం పూర్తిగా నశించిపోయి అనేక అనర్థాలకి ఇప్పుడు దారితీస్తోంది అనేక మంది అవలల పాపం వారు అమాయకంగా ఉరి చనిపోవడం అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడం అంతేకాకుండా అనేక మంది తమ జీవితాలని పూర్తిగా ఆనందమయం కాకుండానే మధ్యలో వాళ్ళు అంతం చేసుకోవడం ఇవన్నీ కూడా కారణం ఏంటంటే ప్రేమతత్వాన్ని తెలుసుకోలేక ప్రేమ పొందలేక నిరాదరణకు గురైన అనేక మంది వ్యక్తులు ఈ రకంగా ప్రేమను పొందలేక వారు తమ జీవితాలను ఈ విధంగా నిస్సారం చేసుకుంటారని చెప్పి చెప్పక తప్పదు కాబట్టి అన్నింటి మీద మీకు డబ్బులు ఉండొచ్చు లేదంటే అనేక హోదా ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ ఈ ప్రేమ మనకి మీకు లేకపోతే మటుకి అది మీరు దేని నుంచి కొనలేరు డబ్బు ఉన్న మాత్రాన మీది ప్రేమను కొనలేరు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మనిషిని మనిషిగా చూసే ఒక తత్వాన్ని మనందరం అమలుపరుచుకోవాలి అంతేకాకుండా ప్రేమని మనం చూపించగలిగితే నాట్ ఓన్లీ అన్ హ్యూమన్ బీయింగ్స్ మన హ్యూమన్ బీయింగ్స్ కాకుండా చుట్టుపక్కల ఉండే ప్రకృతి మీద తర్వాత జీవ రాసుల మీద కూడా మన ప్రేమని చూపించవలసిన అవసరం ఉంది ఈ రోజుల్లో మనం చుట్టూ ఉండే మనకి ఈ ప్రకృతి ఏదైతే మనకి ఈ అనేక అనర్థాల నుంచి మనని కాపాడుతుందో ఆ ప్రకృతిని మనం ప్రకృతిని ప్రేమించకపోవడం వల్ల మనకి అనేక అవంతరాలు మనకి ఆ ప్రకృతి కలుగు చేస్తుంది తుఫాన్ రావడం ఈ ఆటంకాలు రావడం అనేక రకాలుగా మనకి ప్రకృతి ద్వారా మనం బాధలు పడుతున్న కారణం ఏంటంటే ఆ ప్రకృతిని ప్రేమించి ఆ ప్రకృతిని సరైన పద్ధతిలో మనం రక్షించకపోవడం వల్ల ఈ అనర్ధాలన్నీ మనకి జరుగుతున్నాయి అదేవిధంగా జీవరాశులు కూడా చూడండి జీవరాశులు కూడా మన సరైన విధంగా మనం ప్రేమను పంచకపోవడం వల్ల వాటిలో ఉన్న క్రూరత్వాన్ని మనం చూడడం జరుగుతూ ఉండేది కాబట్టి ప్రేమతత్వం మన జీవితంలో అందమైన ఆనందమైన జీవితాన్ని గడపడానికి ప్రేమతత్వం మూలాధారము కాబట్టి భగవంతుడి పైన కూడా మనం ప్రేమతత్వాన్ని పెంచుకున్ననాడు ఏమవుతుందంటే మనం చెడ్డ పనులు చేయడం మానేస్తాం కాబట్టి ఎప్పుడైతే మనం చెడ్డ పనులు చేయడం మానేస్తామో మనకి చాలామంది వాళ్ళ దగ్గర అవుతారు ఆ విధంగా మంచివాళ్ళతో కూడిన అద్భుతమైన ఒక సమాజం మనకి చుట్టూ ఏర్పడుతుంది అప్పుడు సుఖం శాంతి మరియు ఆనందం అన్నీ కూడా మనకు కలుగుతాయి కాబట్టి ఈ రకమైన ఆనందమైన అపురూపమైన అద్భుతమైన మన సమాజాన్ని ఏర్పరచుకోవాలంటే దానికి మూలాధారం ఖచ్చితంగా ప్రేమే కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ప్రేమ అనేది చాలా అమూల్యమైన వస్తువు అది ధనాన్ని తోటి కానీ మనకున్న సంపత్తితోటి కానీ మనం కొనలేము కాబట్టి ఇటువంటి ప్రేమను మన అందరూ కలిగి ఉన్నప్పుడు మనకి అద్భుతమైన ప్రశాంతమైన శాంతియుతమైన జీవితం మనకి లభిస్తుంది కాబట్టి మనందరం కూడా మనము తత్వాన్ని పెంపొందించుకోవాలి తర్వాత ఎదుటి మనిషిని మనిషిగా మనం చూసి వాళ్ళ ద్వారా ఆనందాన్ని పొంది మన ఆనందాన్ని వారికి పంచినప్పుడు ప్రేమమేమవుతుంది అప్పుడు ఈ సమాజం అంతా ప్రేమతో నిండి ఉండి అద్భుతమైన మన జీవనానికి అది సహకరిస్తుందని చెప్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్ మనం మన తోటి వారిని మన ఇంటిలో ఉన్నవారిని మరియు మన కుటుంబ సభ్యులను చుట్టాలనే కాకుండా మన చుట్టూ ఉండే జీవరాశులు ప్రకృతిని కూడా ప్రేమించి వాటి ద్వారా వచ్చే అపురూపమైన అద్భుతమైన ఫలితాలను మన అందరం పొంది ప్రేమమయం చేసుకోవాలి మన జీవితాలని మరియు ప్రేమ నగరాలని మనం నిర్మించుకొని ఆనందమైన జీవితాన్ని మనందరం గడపాలని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి దోహాని నేను వినిపిస్తాను రహిమన్ దాగా ప్రేమకా మతు తోడో చటకాయ తూటే సే ఫిర్నా మిలే మిలే గాంట పరి మిలే గాంట పరి ఈ విధంగా రహిము చక్కటి ప్రేమతత్వాన్ని మనందరికీ ప్రబోధిస్తారు కాబట్టి ఇటువంటి అద్భుతమైన దోహాలు హిందీ సాహిత్యంలో కబీర్ తులసిదాస్ రహీం బిహారి మొదలైన వారందరూ కూడా ఈ దోహాలను రచించడం జరిగింది అటువంటి దోహాలందరినీ కూడా మన తెలుగు సాహితీ ప్రియులకు పరిచయం చేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను మీరు ఆదరించి ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తున్నాను నా ఐనాపురపు రామలింగేశ్వరరావు అనే యూట్యూబ్ ఛానల్లో అనేక ఇటువంటి దోహదర్శన్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన అనేక వీడియోస్ అప్లోడ్ చేయబడ్డాయి అవన్నీ కూడా మీరు చూసి మీ దాని యొక్క ఎసెన్స్ని మీరు గ్రహించి మీ జీవితాలను అందంగా ఆనందంగా మలుచుకుంటారని చెప్పి ఆశిస్తూ మీ డాక్టర్ అయినాపురపు రామలింగేశ్వరరావు మా ఈ ఛానల్ మీరు सब्सक्राइब कर कादु जय भारत जय हिंद